అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్కారం. అంటే అమ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఆడబిడ్డ ఉంది, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఇంకా తమ్ముడు ఉంది. ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, బిడ్డ, పిల్లలు మంది ఉన్నారు. కూర్చో. మీరు ఈ పక్కన కూర్చో. కూర్చో. ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా ఏం చెప్పు? నీ కూతు బిడ్డమ్మా కొడుక దేవాంశం పెట్టారు. అర్జుడు నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. కూర్చోండి, తీసుకో కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా నువ్వు కూడా రా. నువ్వు రామ్మా, నువ్వు కూర్చోమ్మ, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేసావు. కూర్చోండి, కుర్చీ తెచ్చుకోండి. కుర్చీలు వేసుకో, కుర్చీలు వేసుకోండి. నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ధర్మ ఇక్కడేనా? ప్రైవేట్ చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? మరి పని చేస్తే లాభం ఏంటి? కొంచెం 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 కొన్ని వండే 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 కొన్నప్పుడు మిల్లులో పడినది కదా మిషన్ కింద. నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయామా 2012లో? నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు? చేసావు ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం చేసి ఆటో? నువ్వు మీ అబ్బాయా? మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతావు? తీసుకొని ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామా? వామ్ పంట వేస్తారా? శనగలు వేసేస్తారు. మూడేళ్ళు ఉల్లిగడ్డ వేసి ఏం పంట రావడం వేస్తారు? ఇప్పుడు శనగలు వేసుకుంటూ వస్తుంది. వర్షాకాలం వస్తాం, శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడవ పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు నుంచి ఏం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినాడు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు కలిపినారు ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, మీరు కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటారు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. ఇట్రా ఇప్పుడు వచ్చి మీరు వచ్చావు కదా, మీరు రండి. మీరు వచ్చారు, మీరు రండి రండి. మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి.
విట్రా మీ ఇద్దరు మగపిల్లని పక్కన నువ్వు పక్కరా విట్రా విట్రా నువ్వు విట్రా ఏ నువ్వు విట్రా డబ్బులు కానీ చేసి ఇది ఎట్రామ్మా కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ నమస్కారమ్మా ఏ సబ్జెక్టు నెక్స్ట్ ఏం చేయాలని విజయతరు పెట్టావు అప్లికేషన్ పెట్టినాం సార్ ఇక్కడ తిరుపతి వచ్చిందా సీట్ వచ్చిందా రాలేదు సార్ సీట్ ఇట్రామ్మా ఇద్దరు బాగా చదువుకోమ్మా ఓకేమ్మా నువ్వేం చదువుతావమ్మా ఓకే అమ్మా గుడ్ గుడ్ లక్.